సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అన్ని రాజకీయ పార్టీలకు ఒక షాక్ తగిలిందా? అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి? ఇప్పటివరకు ఈ విషయం చాలా మందికి, అంటే రాజకీయంగా రాజకీయ పార్టీలు తెలుసు కానీ సాధారణ ప్రజలకు పెద్దగా అవగాహన లేని అంశం. కానీ ఇప్పుడు దాని మీదే చాలా పార్టీలు డిపెండ్ అయి ఉన్నాయని, అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అన్ని పార్టీల కంటే భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద దెబ్బ తగలబోతోంది. అసలు ఈ ఎలక్ట్రోలర్ బాండ్లు అనే అంశాన్ని చట్ట సవరణ చేసి, మరి 2015 చట్టాన్ని, ఆర్థిక చట్టాన్ని సవరణ చేసి 2018 తీసుకొచ్చింది ఎన్డీఏ కాబట్టి వాళ్ళకి ఒక ఊహించిన దెబ్బని. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్లు ఏంటి, దానివల్ల ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఒక అతిపెద్ద దెబ్బ తగలక తప్పదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం సార్. అసలు ఏంటి సార్ చాలా మందికి తెలియని అంశం, ఎలక్టోరల్ బాండ్లు అనే దాని మీదే పార్టీలు అంటే పూర్తిగా నడుస్తాయని నేను అన్నగాని విరాళాలని వాటి రూపంలో కూడా ఇచ్చి పార్టీలను నడిపించవచ్చు అని, అలాగే నడుస్తున్నాయా మాక్సిమం పార్టీలన్నీ? ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రామిసరీ నోట్ ఐడియా. అవును అవును, ఎలక్టోరల్ బాండ్ ఇస్ లైక్ ఏ ప్రామిసరీ నోట్. అంతే అంతే. ఇదేంటి అంటే ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే 20,000 రూపాయల పైన కనుక డబ్బులు విరాళంగా ఇస్తే ఆ పేరు డిస్క్లోజ్ చేయాలి లెక్క ప్రకారం. అది వ్యక్తికి కంపెనీకి మధ్యన ఒక గ్యాప్ పెడుతూ, అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలలోని కొంచెం జాగ్రత్తగా ట్విస్ట్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది 2017 ఎన్డీఏ గవర్నమెంట్. ఏంటి అంటే ఎందుకు వచ్చింది ఈ విరాళాలని రహస్యంగా ఉంచాలి, అంటే బ్యాంకు ఇదేంటి గవర్నమెంట్ బ్యాంకే పెట్టడం ద్వారా మోసం కాకుండా జాగ్రత్త. రెండవది అక్కడ ఎంతైనా నువ్వు దాంట్లో 10,000, 20,000, 20,000, 50,000, 50,000, 100,000, 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
వేస్తే ఆ పార్టీ వాడు బ్యాంకులు వేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఎవరి నుంచి వచ్చిందో వాడికి తెలియదు. ఎవరి నుంచి వచ్చిందో ఆ పార్టీ వాడికి తెలియదు. అయితే ఈ బాండ్ ఇచ్చినోడు ఎవడో వాడికి తెలుసు కదా, బ్యాంక్ వాడికి తెలుసు. బాండ్ తీసుకొచ్చి పార్టీకి ఇచ్చాడు కదా, ఈడు బాండ్ ఇచ్చాడంటే పార్టీకి కూడా తెలుసుద్ది కదా. అయితే ఇక్కడ వాళ్ళ సేఫ్టీని ఈ చట్టంలో పొందుపరిచారు. ఎందుకు పొందుపరిచారంటే, మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం మీడియాలో పాత రోజులకి ఇవాళకి ఉన్న తేడా చూడండి. ఇవాళ టీవీ ఛానళ్ళన్నీ ఎందుకు సంక్షోభంలో ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కరువు అయ్యారు. ఇదివరకటి రోజుల్లో న్యూస్ ఛానళ్ళకి ఇవాళ కేఎల్ఎంలు, షాపింగ్ మాల్స్లు, లేకపోతే చందనా బ్రదర్స్లు, బొమ్మనా సిల్క్స్లు ఇట్లాంటి బోల్డ్ యాడ్లు వచ్చాయి గుర్తుంది కదా, నారాయణాలు, చైతన్యాలు, చిన్న చితక విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా అసలు రోజులో 20 నిమిషాల పాటు యాడ్లే ఉండేది ప్రతి గంటలో అప్పట్లో. అన్నొచ్చే ఎందుకు ఆగిపోయినాయి, బేసిక్గా ఐడియా ఉందా? అసలు సీన్ ఏంటంటే, మొదట్లో 2-3 ఛానళ్ళే ఉన్నప్పుడు అట్లాగా ఫస్ట్ 1 ఛానల్కి ఎంత, 2 ఛానల్కి ఎంత, ఇట్లా అడ్వర్టైజ్మెంట్ బాగా నడిచింది, రేటింగ్లు బట్టి ఇచ్చారు, బాగానే నడిచింది. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, చక్కగా కంపెనీలు కూడా దర్జాగా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయ్యారు. కానీ తర్వాత ఏమైపోయిందంటే, మంది ఎక్కువై మజ్జిగ పలచనైంది. అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా, 15 ఛానల్ దాకా ఉన్నాయి మనకి, అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా, టాప్ రేటింగ్లో ఉన్న ఒకళ్ళు ఇద్దరికి ముగ్గురికి ఇస్తారు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి. 10 లక్షలు ఇవ్వాలనుకున్నప్పుడు ముగ్గురికి ఇస్తారు, 5 లక్షలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇద్దరికి ఇస్తారు, 2 లక్షలు అనుకున్నప్పుడు ఫస్ట్ వాడికి ఇస్తారు. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ కింద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు బ్లాక్మెయిలింగ్ ఛానల్స్ ఎక్కువ వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాడ్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నారు, ఏమైనా నువ్వు డబ్బులు పట్టురా అని. ఈసారి ఆడి ఇవ్వట్లేదు సార్ యాడ్ అంటే, ఆడి దాంట్లో ఎట్ట వస్తుందా అంటే, అది మెయిన్ ఛానల్ కదా సార్, అంటే మనం అంత ఎదవలవా, నీ జాత కాదా, జాత కదా నువ్వు మాని అని తీసేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, అయ్యా మీరేమో ఇట్ట ప్రెషర్ చేస్తున్నారు, వాళ్ళేమో 1 ఛానల్ అంటున్నారు, రేటింగ్ మనం 1గా వెళ్ళలేము, కానీ బలవంతంగా తేవాలంటే రిపోర్టర్ మాకు కోఆపరేట్ చేయాలంటారు. అప్పుడు రిపోర్టర్లకి వీళ్ళకి లింకప్ చేశారు. అప్పుడు రిపోర్టర్ దగ్గరుండి తీసుకెళ్ళి కొంచెం మా వాళ్ళకి ఇవ్వండి అని అడగడం బిగిన్ చేశారు. అయ్యా నా పరిస్థితి, నేను ఇంతే బడ్జెట్లో ఉన్నానంటే, రిపోర్టర్ వచ్చాడు కాబట్టి ఓ 10 రూపాయలు వీళ్ళకి కూడా ఇవ్వడం బిగిన్ చేశారు మొదట్లో. అట్లాగా సెకండ్ ఫేజ్ వరకు బాగానే ఉంది, థర్డ్ ఫేజ్కి వచ్చేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒక ఛానల్లో ఒకడు కనుక యాడ్ ఇచ్చాడంటే మిగతా ఛానల్స్ వాళ్ళందరూ వ్యతిరేకంగా వార్త రాస్తారు, వీళ్ళు అడగడం కూడా మానేశారు, ఏంటో యాడికి యాడ్ ఇస్తావా, మేమంతా ఎరిపోపల్లాగా కనబడుతున్నావా అనేసి వాడి వ్యాపారానికి, వాడు వ్యాపార అభివృద్ధి కోసం ప్రకటిస్తాడు.
వాడి వ్యాపారంలో ఆ అవకతవకలు ఉన్నాయి, ఈ అవకతవకలు ఉన్నాయి అనేసి లేనిపోని రాసి అధికారులందరినీ ఆడి మీదకి రెచ్చగొట్టి కన్స్యూమర్కి వాడికి మధ్యన విభేదం సృష్టించి ఆ వ్యాపారం నాశనం చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. ఇయ్యే కదా ఈ మధ్య నడుస్తున్నది. అందుకని ఇప్పుడు మీకు తెలిసినోడు అయ్యుండి ఎవడన్నా కంపెనీ వాడు ఉంటే అన్నా నువ్వు తెలిసినోడు కదన్నా, నీకు దాంట్లో ఎంత కమిషన్ వస్తాయి, నీకు యాడ్ ఇప్పిస్తే 10,000 వద్ద, 10,000 నేనే ఇస్తానన్నా, 10,000 కదా ఇంకో 2,000 ఇస్తాను, నువ్వు యాడ్ మాత్రం అడక్క. మీ దాంట్లో యాడ్ వేసిన తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చేసి నన్ను అడుగుతారు, నేను వేసిన దగ్గర నుంచి నన్ను దబ్బుతారు, ఎందుకు వచ్చింది గోళన్నా అంటున్నారా లేదా. ఇది ప్రస్తుతం న్యూస్ ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు పడిపోవడానికి కారణం ఏంటంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి వెళ్ళడం వలన ఆగిపోయినాయి. అట్లాగే ఎలక్షన్స్ విషయంలో కూడా సేమ్ ప్రాబ్లం. ఏమవుతుందంటే ఎలక్టోరల్ బాండ్స్ పెట్టకపోతే, అంటే రహస్యం పెట్టకపోతే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి మొన్న బాధపడ్డటువంటి ఆమె ఇది ఇతను ఉన్నాడు కదా మన గుంటూరు ఎంపీ, గుంటూరు ఎంపీ వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఎందుకు ఇబ్బంది పడ్డాడు అతను ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల. అట్లాగే నారాయణ ఎందుకు ఇబ్బంది పడ్డాడు ఆ పార్టీలోకి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల. ఇది డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. ఏది అధికారంలో ఉంటే ఓకే, ప్రతిపక్షంలో ఉంటే మైనస్ అవుతున్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది మీకు సింపతైజర్లుగా ఉంటాం, ఎందుకు సార్ మాకు డబ్బులు కావాలి, ఎంత కావాలో తీసుకోండి, మేము చందా ఇంత ఇద్దాం అనుకుంటాం మీ పార్టీకి అని డబ్బులు ఇస్తున్నారు. అలా ఇచ్చే డబ్బులు అక్కడ ఓపెన్ డాక్యుమెంట్ పెడితే మొత్తానికి తెచ్చిపోద్ది మిగతా పార్టీలు. ఏమవుతున్నది, మిగతా పార్టీలు ఇలా వ్యాపారాలు నాశనం చేయడానికి ఇప్పుడు నేను చెప్పినట్టు పేపర్లు ఎట్ట అయిందో అట్లాగే అలా నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఇదిగో నువ్వు వాడికి ఇచ్చేవో డబ్బులు, నీ సంగతి నీ వ్యాపారం ఏంటంటే, ప్రతి వ్యాపారంలో లూపోలు ఉంటుంది, లూపోలు లేని వ్యాపారం ఏముంటుంది, చివరికి పార్కింగ్ దగ్గర ప్రాబ్లంతోనన్నా ఉంటుంది, వీళ్ళు వచ్చే అవసరమే ధర్నాలు చేస్తారు, వ్యాపారం నాశనం చేసేస్తారు. కాబట్టి అలాగా డొనేట్ చేసేవాడికి సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం తెచ్చింది ఈ బాండ్లు. వాడు బయటికి చెప్పక్కల, బ్యాంకుకి చెప్పాలి, తన కేవైసీ బ్యాంకుకి సబ్మిట్ చేయాలి, చేసినే బాండ్ తీసుకుంటాడు. తీసుకుని పార్టీ వాడికి కూడా తెలిసేవాడనేది ఓన్లీ బయట పబ్లిక్ డిస్క్లోజ్ కాదు, అంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడం కూడా కుదరదు. ఇది ఉంటే దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు బ్లాక్ చేసింది. ఇందులో అసలు విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చట్టం తెచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నల్లధనాన్ని ప్రోత్సహిస్తుంది. ఓపెన్గా చందాలు ఇవ్వచ్చని అదే చట్టంలో ఉందిగా, ఓపెన్గా వీళ్ళందరికీ చందాలు ఎందుకు రాలా. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి 6,000 కోట్లు వచ్చినాయి డబ్బులు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 1,200 కోట్లు వచ్చినాయే, దానికే ఆ బాండ్లేగా. బాండ్లు వద్దని ఆ పార్టీ మాకు క్యాష్ ఇస్తేనే తీసుకుంటామని ఏమైనా చెప్పిందా, లేదుగా. తృణమూల్ కాంగ్రెస్ థర్డ్ హయ్యెస్ట్ 1,000 కోట్లు, 900 కోట్లు టీఆర్ఎస్కి ఫండింగ్. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ బాండ్లు అందరూ తీసుకున్నట్టే కదా. అప్పుడు తిలా పాపం తలా పిడికాడు. అందరి ఉద్దేశం కూడా ఇక్కడ ఇదే. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా, అంటే ట్యాక్స్లో మెన్షన్ చేయకుండా తప్పించుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని వలన ఇప్పుడు ఆగిపోయింది, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వకుండా ఆ డబ్బులకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉండి ఉంటే, ప్లస్ డిస్క్లోజ్ అన్నటువంటిది దానికి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ప్రభుత్వంలో ఉన్నదానికి ఇచ్చాడు వాడు, ఒక తెలంగాణ వాడు అయి ఉంటాడు అనుకోండి కంపెనీ, అప్పుడు కాంగ్రెస్ ప్రెషర్ చేస్తుందిగా, ఏంది నువ్వు అక్కడ ఇచ్చావు మాకెందుకు ఇవ్వలేదని. లేదు బీజేపీకి 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, వీడికి 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, ఆడికి 100 ఇచ్చావు నువ్వు 10 కోట్లు ఇస్తావు, అసలు నీ కంపెనీ ఇక్కడే నడుస్తుంటే నువ్వు వాడికి 100 ఇవ్వడం ఏంటని చెప్పి వీడు రేపు పొద్దున్న రచ్చ చేస్తారు కదా. అక్కడ ఫ్రెండ్లీ బిజినెస్ పోతుంది. కరెక్టే, కానీ ఇటువంటి ఇలా విరాళాలు ఇవ్వడం క్విట్రోకోకు దారి తీస్తుంది అని కూడా కోర్టు చేసిన వ్యాఖ్య. సహజంగా వాళ్ళ అన్నదానంలో తప్పు లేదు. సమస్యల్లో ఏంటంటే అసలు రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వడం అంటేనే క్విట్రోకో. అదే క్విట్రోకో లేకుండా ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి విరాళం ఓ రాజకీయ పార్టీకి? ఒక వ్యాపారస్తు ఎందుకు విరాళం ఇస్తాడు, ప్రభుత్వంతో ప్రయోజనం పొందుతానికి ఒక రకంగా లంచం ఇచ్చినట్టే. అంతే, చట్టబద్ధమైనటువంటి లంచం అది. అంతే, అదే, అది లేకపోతే రాజకీయ పార్టీలు ఎట్లా నడవాలి బేసిక్గా? వీళ్ళ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది కదా విరాళ సిస్టమ్. అమెరికాలో ఉన్నది ఎక్కడి నుంచి, ఏమైనా నోట్లు ప్రింట్ చేయించుకుంటారే, ఎక్కడైనా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మంచితనము లేకపోతే ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ ఉపన్యాసాలు ఇస్తాం కాబట్టి దాంట్లో బాగింది. ఇక్కడ ఇవాళ ప్రభుత్వాలకి విరాళాలు, రాజకీయ పార్టీలు విరాళాలతోనే బ్రతుకుతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడి నుంచి వస్తాయి,
లేదు సొంతగా బిజినెస్లు చేస్తాయా, రాజకీయ పార్టీలు చేస్తే అప్పుడు నడుస్తాయా, నడవనిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలుగుదేశంకి సంబంధించినటువంటి నాయకులే ఇబ్బంది పడ్డప్పుడు, రేపు వైసీపీ నాయకులకి ఎందరిసారి ఇబ్బంది పెట్టారు కదా తెలుగుదేశం ఉన్నప్పుడు. వాళ్ళు అధికారంలో ఉంటే ఎదురోడి వ్యాపారమే దెబ్బతీసినప్పుడు చందాలు ఇచ్చిన వాళ్ళు ఇంకేం ఏడిపిస్తారు? అప్పుడు ఇక రాజకీయ వ్యవస్థ నాశనం అవుతుంది. అప్పుడు ఏం చేయాలా? దోచుకురావాలి. ఎలా సాధ్యమవుతుంది? కానీ నల్లధనం అరికట్టడానికి దీనికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా అంటే ఇది బ్లాక్ మనీనే అంటారు, అంటే చెప్పట్లేదు కదా వాళ్ళు అన్నట్టు. అయితే నల్లధనం అనేటువంటి రూటు రాంగ్. అంటే ఒకటి ఏంటంటే, ఒకటి ఇది కరెక్ట్గా చెప్పాలంటే, గొంగట్లో అన్నం తింట దాంట్లో ఎంట్రుకు లేరుకోవడం, వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ఒక లోపం. ఇప్పుడు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు, ఎవరైనా సరే బయటకు డిస్క్లోజ్ చేయొద్దు అని ఎందుకు చెప్తారని నేను చెప్పిన ఈ కారణం, ఇది డిస్క్లోజ్ చేసే ధైర్యం చేయట్లేదు గవర్నమెంట్లు కూడా. అమ్మక్క చెప్పాలా ఎందుకు ఇవ్వట్లేదంటే ఇంకోటితో సమస్య కదా, అందుకని ఇవ్వట్లేదు అన్నట్టు. చర్చ అటు జరగల, ఇది ఎవడో దాచేస్తున్నాడు, ఎవడో షీల్డ్ చేస్తున్నాడు, ఎవడో తినేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే బీజేపీకి వచ్చిన విరాళాల్లో 50% ఇట్లాంటివి, కాంగ్రెస్కి వచ్చిన 63% అట్లాంటివి, అదే తృణమూల్ కాంగ్రెస్ 93% అట్లాంటివి పర్సంటేజ్ లెక్క చూస్తే. అసలు లెక్క ఎక్కడ ఉంది అంటే వాళ్ళు దాదాపుగా అంత బ్లాక్ మనీ అట తీసుకుంటారు. బీజేపీ అసలు చట్టం తీసుకురావడం కారణం కూడా అదేనేమో, ఏ పార్టీకి ఏ రూపంలో వెళ్తుంది ఎంత వెళ్తుంది ఇంకోటి అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది, ఇంకోటి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్కి తెలుస్తుంది, ఎస్బీఐకి, ఎస్బీఐకి మొత్తం తెలుసు. అది ఇక్కడ ఒక ఆర్థిక సోర్స్, ఒక ప్రత్యేక వెసులుబాటు ఇన్ని రోజుల్లో ఉంది ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా పార్టీలకి. ఇప్పుడు అది కోల్పోతున్నాయి రాజకీయ పార్టీలు, ఆర్థికంగా ఒక దెబ్బ తగులుతుందా పార్టీ? ఖచ్చితంగా. కాకపోతే మళ్ళీ అందరూ కలిసి ఇంకో కొత్త చట్టం తెస్తారు. కోర్టులు ఒక రకమైనటువంటి న్యాయం చేద్దాం అనుకుంటే రెండో రకమైన న్యాయం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే ప్రతి పార్టీకి మైనస్సేగా ఇది. బయటికి అందరూ గొప్పలుగా సెకలు చేయకపోవచ్చు, కానీ ఎవరికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవడన్నా డబ్బులు ఇస్తానని బయట. కానీ ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద కలిపితే 6,000 కోట్లు అంతేనా? అంతే, దేశం మొత్తం మీద కలిపితే 6,000 కోట్లు. వాళ్ళు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. అదే తృణమూల్ కాంగ్రెస్కి ఒక్క రాష్ట్రంలోనే 1,000 కోట్లు. ఓకే, అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు దీంట్లో డబ్బులు? ప్రాంతీయ పార్టీలే. నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. జాతీయ పార్టీకి ఏమక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 10 కోట్ల మంది సభ్యత్వం ఉంది, 10 కోట్ల మంది పేరుతో తలకు ఒక్కొక్క 20,000 రూపాయలు వేస్తే వాడికి ఎంత వచ్చేస్తుంది? 20,000 దాకా లెక్క చెప్పక్కర్లా. 10 కోట్ల మంది పేరుతో 20,000 రూపాయలు చెప్పినేస్తే బల్క్ అమౌంట్ అవ్వట్లేదు అక్కడ. ఇదే 20,000 కోట్లు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది కదా, ఆ రేంజ్లో తీసుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి అంతే, దేశవ్యాప్తంగా సభ్యత్వం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమవుతుంది, ప్రాంతీయ పార్టీలు సఫర్ అవుతాయి ఎక్కువ. ఇప్పుడు ఎలక్ట్రో బాండ్లు తీసుకున్న వాళ్ళు ఏదో రేపు 6 మార్చి వరకు ఏదో టైం పెట్టినట్టుంది వెనక్కి ఇచ్చేయాలి అని. ఉన్న వాటిని వెనక్కి ఇచ్చేయాలా, తర్వాత టోటల్ అమౌంట్ని ఈసీకి లెటర్ పంపించమని చెప్పింది. అయితే ఈసీ అప్పుడు దాన్ని బేస్ చేసుకుని చర్య తీసుకోవాలా లేదా, ఈసీకి చర్యలకు ఏమి ఉండదు, మళ్ళీ అందులో చిన్న జిమ్మిక్కు ఉంది అనమాట. ఈసీ పని ఏంటి, విరాళం ఎంత వచ్చిందని వాళ్ళు నోట్ చేసుకోడు అంతే, అది ఎట్లాగో అంకే ఉంది కదా. కాకపోతే తర్వాత స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఆపేయడం అన్నది మైనస్. ఆపేయడం అనేది పెద్ద బాండ్ల రూపంలో ఇచ్చిన విరాళానికి మామూలుగా ఇచ్చిన విరాళానికి పన్నుల విషయంలో ఏమన్నా తేడా వస్తుందా, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమన్నా గండిపడుతుందా? అట్లేం లేదు, అసలు దేనికి సంబంధం ఏం లేదు. పన్నులకు సంబంధించి మినహాయింపు దేనికైనా ఉంటుంది, పన్నులకు సంబంధించి కట్టాల్సిన అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు మనం సంపాదించుకున్నాం డబ్బులు, మనం సంపాదించాక మనం పన్ను కట్టేస్తాం కదా, వాళ్ళకి ఇస్తే ఎగ్జెంప్షన్ ఏం లేదు అక్కడ. రాజకీయ పార్టీకి డబ్బులు ఇవ్వడం వల్ల ఎగ్జెంప్షన్ అని ఏం లేదు అక్కడ. నేను అనేది ఈ బాండ్లు ఇవ్వడం వల్ల మామూలుగా ఇవ్వడం వల్ల ఏమైనా తేడా ఉంటుందా అని అడుగుతున్నా. అదే అనేది డిస్క్లోజ్ చేయడం అనేది ఒక్కటే తేడా, అంతే, మిగిలినంతా మామూలు, అదంతా మామూలే. ఎందుకు అంటే ఆ పార్టీకి ఎవరికి సమాధానం చెప్పుకోనక్కర్లా, నాకు ఎంత సందేహం. ఇప్పుడు ఎక్కడ ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏంటి సిఐడి పెట్టిన అభియోగం, జిఎస్టీ కట్టలేదు, ఆ డబ్బుల్ని ఈ బాండ్ల రూపంలో డబ్బులు సబ్మిట్ చేశారని, లంచాన్ని బాండ్ల రూపంలో పార్టీ అకౌంట్ లో వేసారనే కదా కేసు. చంద్రబాబు గారి కేసులో అదే కదా వాళ్ళు పెట్టిన సిఐడి బాండ్ల రూపంలో, అంటే ఆ బాండ్ అనేది చట్టబద్ధం అని చెప్పి మొన్న కూడా తెలుగుదేశం వాదించి, ఇప్పుడు అది చట్టవిరుద్ధం అని. అంటే ఇప్పుడు ఆ బాండ్ల లెక్క చెప్పాలా?
వస్తుంది అది. ఓన్లీ పార్టీ కార్యకలాపాలకే వాడాలా ఈ ఎలక్టోరల్ బాండ్లు అనేవి, వేరే రకంగా కూడా వాడుకోవచ్చు? పార్టీ ఏమైనా చేసుకోవచ్చు అది, అంటే రాజకీయ పార్టీలకే ఇవ్వాలి ఈ బాండ్లు. అంటే ఎలక్టోరల్ బాండ్ అంటే రాజకీయ పార్టీ కోసం మాత్రమే, ఇంకా వేరే ఉపయోగించడానికి ఏం లేదు. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీకి ఒక గట్టి దెబ్బ ఇది, అన్ని ప్రాంతీయ పార్టీలకి దెబ్బ. ఎన్నికల ముందు ప్రాబ్లం ఏం లేదు, ఈ డబ్బులు అనేటువంటిది ఒక జుజుబి అండి, కరెక్ట్ గా చెప్పాలంటే ఇది రేపు పొద్దున ఎన్నికల లెక్క చూపెట్టుకోవడం కోసం చూపించే లెక్క. రాజకీయ పార్టీల దగ్గర అంతకంటే వేల కోట్లు ఉంటాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏదన్నా ఎంచుకుంటారు, నేర్చుకుంటారు, మళ్ళీ కొత్త చట్టం, అదే ఆర్థిక చట్టంలో కొత్త సవరణ, కొత్త విధానం ఏదన్నా తెచ్చుకుంటారు వాళ్ళు. రేపు చూద్దాం, ఎలక్టోరల్ బాండ్లు ఒక రకంగా ఆపేస్తే రేపటి నుంచి రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటాయా, లేదంటే వీటి వల్ల పెద్ద ఏమి ఒరిగేది పోయేది ఏమి ఉండదా, చూద్దాం ఏం జరుగుతుంది.